ओम नम शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేనెతో మీరు కోరుకున్నవారు మీకు అనుకూలంగా మారడానికి ఒక తేలికైన ఉపాయం చెప్తాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురుగారు మా కుటుంబంలో మా మాటకు విలువ లేదు, మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, భార్యాభర్తలు మేము గొడవపడి దూరంగా ఉంటున్నాము, మా శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాగే మూడో వ్యక్తి వల్ల మా కుటుంబంలో అత్తమామలు ఆడపడుచులు మూడో వ్యక్తుల వల్ల మేము గొడవలు పడి దూరంగా ఉంటున్నాము, మేము కలవాలి, మా ఇద్దరి మధ్య ఇష్టం ఉంది కానీ వ్యక్తుల వల్ల కలవలేకపోతున్నాము, అలాగే ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, కోప్పడటం, కోప్పడి దూరంగా ఉండటం, అలాగే చూటీ పోటీ మాటలు చులకనగా మాట్లాడటం, ఇలా ఉన్నా సరే ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే అవతల వారి మనసు మారి మీ పైన ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి కూడా చేయవచ్చు, అంటే మీ అత్తగారు ఆడపడచ్చు, మీ పిల్లలు ఎవరైనా సరే మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటే వారిని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇది ఇంకా ఎవరికి చేయవచ్చు, మీ స్నేహితుల కోసం, అంటే మీ స్నేహితులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, మీ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ కోసం, అలాగే మీరు కోరుకున్నవారు అంటే మీరు ప్రేమించారు ఇష్టపడ్డారు కానీ దూరంగా ఉంటున్నారు వారు కూడా చేయవచ్చు. అంటే ప్రేమికులకు కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. అంటే మీరు వన్ సైడ్లోకి మాత్రం పనిచేయదు, గుర్తుంచుకోండి, వన్ సైడ్లో కాదు, ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, దూరంగా ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు, అలాగే మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, అలాగే ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో, గురువారము పుష్యమి నక్షత్ర సమయంలో, మీరు వీటిల్లో ఏ రోజునైనా చేయవచ్చు. మీరు ఏ రోజు చేసినా సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి, స్నానం చేసి చేయాలి. తల స్నానం చేయాల్సిన అవసరం లేదు, స్నానం చేసి చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక చిన్న తేనె బాటిల్, మీ దగ్గర తేనె ఉన్నా ఒక బాటిల్లో పోసుకోండి, అలాగే ఒక వైట్ పేపర్ కావాలి, ఒక లవంగ, కుంకుమ కావాలి. ఇది ఈ ఉపాయాన్ని మీరు మీ పూజాగదిలో చేయాలి. ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. ఇందులో ఏ పదార్థం లేకపోయినా మీకు వీలు కాకపోయినా చేయమాకండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు మనం అర్థం చేసుకుంటేనే చేయాలి, అర్థం కాలేదంటే వాటిని చేయడం అంత మంచిది కాదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలా చూడడం చేత కాదు అనుకుంటే మీరు మన వీడియోలో, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కింద నేను ఈ ఛానల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను, దానిలోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి తగ్గ పరిష్కారాన్ని మీరు చేయవచ్చు. చాలా ఉన్నాయి, ఒక్కొక్క సమస్యకి 100 నుంచి 200 దాకా పరిష్కారాలు ఉంటాయి. మీరు అందులో మీకు ఆ పదార్థము సమయము మీరు చేయగలిగే దాన్ని మాత్రమే ప్రయత్నించండి. మీరు ఈ ఉపాయాన్ని ఎలా చెప్తాను, ముందుగా మీరు రెడీ చేసుకోండి, మీ పూజాగదిలో ఈ ఉపాయం చేయండి. మీ పూజాగదిలో మీరు కూర్చోవడానికి కింద ఏదైనా ఆసనం ఏర్పాటు చేసుకుని కూర్చోండి. ఆసనం అంటే ఒక దర్భచాప కానీ లేదంటే మామూలు చేప వేసుకోండి, లేదంటే అది కూడా లేకపోతే ఒక క్లాత్ వేసి కూర్చోండి. మీరు ఒక లవంగ తీసుకోండి, ముందు ఒక లవంగ తీసుకొని ఏం చేస్తారంటే మీరు కుడి చేతిలో పట్టుకోండి. ఇలా మీకు ఎవరినైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో, అంటే వారు మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు, ఒక్కరు మాత్రమే చేయాలి, ఒక్కరి కోసం మాత్రమే ఇది, వారైపోయిన తర్వాత ఇంకొకరికి 2వ వారం అలా చేసుకోవాలి. ఆ వ్యక్తి
ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రమే తలుచుకోవాలి. ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకోండి, ఇలా పట్టుకొని. తర్వాత మీ ఇష్టదైవ నామాన్ని మనసులో తలుచుకోండి ఒక్క నిమిషం సేపు. తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి, నేను చూపిస్తాను. ఇలా వైట్ పేపర్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ మాత్రమే వాడాలి, రూల్ పేపర్ వాడకూడదు. మీరు మనసులో దైవాన్ని తలుచుకున్న తర్వాత కుంకుమని కొద్దిగా నీళ్ళలో కలుపుకోండి, పేస్ట్లా చేయండి. జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే. ఇప్పుడు ఏదైతే మన చేతిలో ఉన్న లవంగం ఉందో ఈ లవంగని కుంకుమతో తడిపి ఈ పేపర్ మీద ఆ వ్యక్తి పేరు రాయండి. ఎవరైతే మీరు మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని ఈ లవంగతో లవంగని పెనులా వాడి రాయండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా ఇలా రాయండి. నేను జస్ట్ ఏంటంటే ఎలా రాయాలో చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ లవంగం ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత లవంగాన్ని ఈ పేపర్ మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టి దీన్ని మడత పెట్టండి. మడత పెట్టి మీరు ఈ పేపర్ని ఈ తేనె డబ్బాలో, చిన్న డబ్బాని పెట్టుకోవచ్చు, ఈ తేనె డబ్బాలో జస్ట్ నేను చూపిస్తాను మీకు. నేను ఏ తేనె డబ్బా అనుకోండి, ఎందుకంటే ఇది మూత కూడా తీయడం కష్టంగా ఉంది. ఇది తేనె డబ్బా అనుకోండి. ఈ తేనె లోపల ఇంత చిన్న డబ్బాలని సరే దీన్ని లోపల పెట్టండి. లోపల పెట్టి మూత పెట్టేయండి. పెట్టి మూత పెట్టేయండి. మీ తేనె డబ్బా ఇందులో పెట్టి మూత పెట్టేయండి. పెట్టిన తర్వాత ఈ డబ్బాని మీరు మీ దేవుడి గదిలో కానీ ఎక్కడికి కనిపించకుండా, అంటే కుటుంబ సభ్యులకు కనిపించకుండా ఎక్కడైనా దాయండి దేవుడి గదిలో. ఒకవేళ దేవుడి గదిలో పెట్టడం వీలు కాకపోతే మీ ఇంట్లో ఏ కబోర్డులో అయినా సరే, తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఎవరికి కనిపించకుండా ఒక 41 రోజుల వరకు ఈ డబ్బాని ఒక ప్లేస్లోనే పెట్టి ఉంచండి. అంటే ప్లేస్ ప్రతిరోజు కూడా మార్చకుండా ఉండాలి. 42వ రోజు మీరు ఈ తేనె బాటిల్తో పాటు ఏదైతే మనం పెట్టాం కదా లవంగాయ, దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళలో వదిలేయండి. లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో, ఇంట్లో తులసి మొక్క కాకుండా, తులసి మొక్క దగ్గర మాత్రం కాదు, ఎక్కడైనా సరే మట్టిలో యాస్టీజ్గా పాతి పెట్టండి. మీరు ఇలాంటి చిన్న చిన్న బాటిల్ కూడా దొరుకుతుంటాయి, ప్లాస్టిక్ బాటిల్, అందులో అయినా సరే. ఇది ఈ ఉపాయాన్ని గాజు బాటిల్లో చేయాలి రూల్ ఏం లేదు, ప్లాస్టిక్ బాటిల్లో కూడా తేనె పోసి ఇంత చిన్న బాటిల్ అయినా పేరు రాసి పెట్టవచ్చు. మీ ఇంట్లో వాడే రెగ్యులర్గా వాడే తేనె అయినా సరే ఒక డబ్బాలో తీసుకొని చేయవచ్చు. మీరు ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పాతి పెట్టండి. ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే అవతల వారు మీ వశమవుతారు. ఇది ఒక్కరి పేరు మాత్రమే రాయాలి, ఇది ఒక్కరికి మాత్రమే. ఈ మంగళవారం నాడు సాయంత్రం ఒకరు చేశారు. మీరు మీ ఇంట్లో ఇంకో 4 ఉన్నారు ఇబ్బంది పెట్టేవాళ్ళు, శనివారం ఒకరికి చేయండి, ఆదివారం ఒకరికి చేయండి, మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఒకరికి చేయండి. అలా ఎంతమంది ఉంటే అంతమందికి సపరేట్గా చేయాలి. ఒకే రోజు మాత్రం, అంటే ఒకే రోజు చేయవచ్చా అంటే ఒకే రోజు కూడా చేయవచ్చు, విడివిడిగా చేయాలి. ఇదే ప్రాసెస్ని విడివిడిగా బాటిల్స్లో చేయాలి. ఇది గుర్తుంచుకొని ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.